ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రీ అభిలాషులకి, అలాగే నన్ను ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మనం రాత్రి పడుకునే ముందు మీ వంటగదిలో ఒక 11 రూపాయలతో ఒక ఉపాయం చేయండి. ఈ ఉపాయం చేస్తే మీకు 4 వైపుల నుండి డబ్బు వస్తుంది. చాలామందికి అనుమానం వస్తుంది, ఏంటి 11 రూపాయలు తెచ్చేస్తే డబ్బులు వస్తుందా అని. మన వంటగది మనం నిద్రపోయిన తర్వాత పితృదేవతలు వస్తూ వెళుతూ ఉంటారు, అది వంటగదిలోకి వస్తారు. చాలామంది తెలియక ఏమనుకుంటారంటే, మాకు డబ్బు రావడం లేదు, డబ్బు సంపాదించలేకపోతున్నాము, మాకు ఎంతసేపు ఏదో అడ్డంకి వస్తుంది, మాకు చాలా ఇబ్బందులు వస్తున్నాయి, అవ్వవలసిన పనులు కూడా అవ్వడం లేదు అని చాలామంది బాధపడుతూ ఉంటారు. పితృదేవతలకు ఆశీర్వాద బలం ఉంటే ఖచ్చితంగా ధనానికి సంబంధించి ఇబ్బందులన్నీ తొలగిపోతాయి, చాలామందికి తెలియదు. ఈరోజు మనం ఈ ఉపాయం వంటగదిలో చేయడం వల్ల మనకు కలిగే లాభం చెప్తాను. మొట్టమొదటి లాభం ఏంటంటే, మీకు 4 వైపుల నుండి డబ్బు వస్తూనే ఉంటుంది, అలాగే లక్ష్మీ ప్రశంసలు లభిస్తుంది. మీ ఇంటికి లక్ష్మీదేవి ఆకర్షింపబడుతుంది. మీ ఇంట్లో ఏదైతే నకారాత్మక శక్తి వల్ల, నెగటివ్ ఫోర్స్ వల్ల ఉండే ఇబ్బందులు తొలగిపోతాయి, అంటే నెగటివ్ ఎనర్జీ బయటికి వెళ్ళిపోతుంది, మీ ఇంట్లో సకారాత్మక శక్తి అంటే పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. ఈ ఉపాయం చేయడం వల్ల చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు కుటుంబ సభ్యులు, పిల్లలు కావచ్చు, కుటుంబంలో సరైన ఉద్యోగం లేక ఇబ్బంది పడుతూ ఉంటారు, అలాంటి వారికి కూడా ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. అలాగే వ్యాపారం చేసేవారు, వారి కుటుంబ వ్యాపారం కానీ వారి వ్యాపారం చేస్తూ ఉన్నా వారికి వ్యాపార అభివృద్ధి ఖచ్చితంగా కలుగుతుంది. అలాగే మీకు రావాల్సిన ధనం, డబ్బులు తిరిగి వస్తాయి. చాలామంది ఏంటంటే డబ్బులు వడ్డీకి ఇస్తూ ఉంటారు, వాడు చెప్పేటప్పుడు చక్కగా చెప్తాడు, మాటలు చెప్తాడు, తీసుకున్న తర్వాత ఆ లేవు ఏం చేయమంటావు అంటాడు. అప్పుడు చాలామంది పరిస్థితి భయంకరంగా ఉంటుంది, వాడిని గట్టిగా అనలేరు, డబ్బులు తీసుకునేలేరు. అది ఎందువల్ల జరుగుతుంది అంటే, మన డబ్బులే పూర్వకర్మల్లో ఉండే ఇబ్బందులు, పితృదోషాలు, అలాగే మన మీద నెగటివ్ ఎనర్జీ అధికంగా ఉన్నప్పుడు అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకా ముఖ్యమైనది ఏంటంటే, కుటుంబ సభ్యుల మధ్య గొడవలు. కుటుంబ సభ్యుల మధ్య గొడవలతో ఇబ్బంది పడుతూ ఉన్న వారు ఈ ఉపాయం చేయడం వల్ల వారి కుటుంబంలో అన్యోన్యత ఏర్పడుతుంది, అంటే గొడవలు తగ్గి చక్కగా మాట్లాడుకునే అవకాశాలు పెరుగుతాయి. అలాగే మీ ఇంట్లో పిల్లలతోనూ, భర్తతోనూ, భార్యతోనూ సుఖంగా సంతోషంగా ఉంటారు. అలాగే అన్నిటికంటే ముఖ్యమైనది, మానసికమైన ప్రశాంతత లభిస్తుంది. మనశ్శాంతి ఉంటే చాలా సమస్యలకు సమాధానం దొరుకుతుంది, మనశ్శాంతి లేకపోతే మాత్రం చాలా కష్టం. అలాగే ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు, నెలసరి ఉంటే మాత్రం చేయకూడదు. ఇది మగవారైనా ఆడవారైనా మతంతో సంబంధం లేకుండా పదార్థంతో చేసే ఉపాయం, ప్రయత్నపూర్వకంగా చేయండి. నమ్మికతో విశ్వాసంతో ప్రయత్నించండి, ఖచ్చితమైన ఫలితాలు ఉంటాయి. నమ్మకం లేనివారు, విశ్వాసం లేనివారు వీడి జోలికి రావద్దు, వీడియోలు చూడవద్దు, చేయవద్దు కూడా. ఎందుకంటే తేలికగా ఉండే ఉపాయాలంటే కాస్త మనకి ఇబ్బందికరంగా, అంటే ప్రకృతి మనకి చాలా తేలిగ్గా ఇస్తుంది, పట్టుకోవడం చేత కానందువల్ల మనం ఎంతసేపు దోషం చేస్తూ ఉంటాం, మనకి పట్టుకోవడం చేత కావాలి. ఇవేం చేస్తాయంటే, ఈ ఉపాయాలన్నీ కూడా, ఈ పదార్థం మీకు ప్రేరణ కలిగిస్తాయి, మీ మనసుని, మీలో ఉన్న శక్తిని ప్రేరేపించి మీకు అవకాశాలు చూపిస్తాయి. అప్పుడు మీరే పట్టుకుంటారు, ఏదైనా మనమే చేస్తాం, వేరే ఎవరు చేరు, సపరేట్గా వచ్చి ఎవరైనా చేరు. మనలో ఉన్న శక్తి ఆ సమయానికి స్పందించాలి, ఆ స్పందించే శక్తిని మనకి ఈ పదార్థాలు మనకి ఆ సమయంలో ఇస్తాయి. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి చెప్తాను. ఒకటి గుర్తుంచుకోండి, ఆడవారు నెలసరి సమయంలో చేయకూడదు, చాలా తేలికైన శక్తివంతమైన ఉపాయం. ఇందులో ఎటువంటి పూజ చేయాల్సిన అవసరం లేదు, మంత్రం చెప్పించాల్సిన అవసరం అంతకన్నా లేదు. మీరు ఉపాయాన్ని రాత్రి పడుకునే ముందు చేయాలి. ఈ ఉపాయాన్ని ఏ రోజు నుంచైనా మొదలుపెట్టవచ్చు, అంటే ఈ రోజు నుంచి మొదలుపెట్టి వరుసగా, అంటే ఈరోజు మొదలుపెట్టారనుకోండి, వరుసగా 7 రోజులు రాత్రిపూట చేయాలి. ఒకవేళ మధ్యలో చేయలేకపోతే, ఏదన్నా ఊరు వెళ్ళవలసి వస్తే మళ్ళీ 7 రోజులు వరుసగా చేయాల్సిందే, అది గుర్తుంచుకోండి. ఇది ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి చెప్తాను, ఆ విధంగా చేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మీకు నచ్చితే 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే అనేక రకాల సమస్యల మీద వీడియో చేయడం జరిగింది, ఛానల్లో ఉన్న వీడియోస్లోకి వెళ్ళండి లేదా ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. మీరు అలా కూడా చూసుకోలేకపోతే వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను, దాని మీద క్లిక్ చేస్తే
అన్ని వీడియోలు ఓపెన్ అవుతాయి. మీరు ఏది చేయగలిగితే చేయవచ్చు. అలాగే కొత్త ఛానల్ లింక్స్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చాను. కొత్త ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మీకు ఎవరికైతే వీడియోలు రావడం లేదో, నోటిఫికేషన్ రావడం లేదో, వారు ఫేస్బుక్లో కూడా రిక్వెస్ట్ పంపించండి. ప్రతి వీడియో మీకు ప్రతిరోజు కూడా ఫేస్బుక్లో కూడా షేర్ చేస్తాను. ముందుగా మీరు ఈ ఉపాయం చేసే ముందు కాళ్ళు చేతులు ముఖం కడుక్కుని సరిపోతుంది, స్నానం చేయాల్సిన అవసరం లేదు. ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాల్లో మొట్టమొదటిది 11 రూపాయలు. అది నోటు కావచ్చు లేదా చిల్లర కావచ్చు, 10 రూపాయలు బిల్లు తీసుకోవచ్చు, 1 రూపాయి బిల్లు తీసుకోవచ్చు. మీరు ఎలాగైనా 11 రూపాయలు మాత్రం తీసుకోవాలి. అలాగే పసుపు, కుంకుమ, కాస్త బియ్యం, ఈ కావాల్సిన పదార్థాలు మీ వంటగదిలో ఈ ఉపాయం చేయాలి. మీరు మీ గ్యాస్ స్టవ్ దగ్గర, అంటే మీరు ఎక్కడైతే వంట చేస్తారో పొయ్యి దగ్గర అయినా సరే చేయవచ్చు. అంటే మన మామూలుగా గ్రామీణ ప్రాంతాల్లో కట్టెపొయ్యి ఉంటుంది కదా, అక్కడైనా చేయవచ్చు. మీరు ముందుగా ఏం చేస్తారంటే స్టవ్ కానీ లేదంటే పొయ్యి దగ్గర కానీ ఎక్కడైతే వంట చేస్తారో దాని ముందు ఈ ఉపాయం చేయాలి. 11 రూపాయలు తీసుకోండి, పక్కన పెట్టుకోండి. వీటిని ఒక ప్లేట్ పెట్టండి. ప్లేట్ పెట్టి ముందు ఆ 11 రూపాయలు ఆ స్టవ్ ముందు ఇలా పెట్టండి, స్టవ్ ముందు పెట్టండి. డబ్బులు పైన, ఈ డబ్బులు పెట్టిన తర్వాత డబ్బులు పైన కొంచెం బియ్యం వేయండి, కొద్దిగా, ఎక్కువ కూడా కాదు. బియ్యం వేసిన తర్వాత కొద్దిగా పసుపు వేయండి ఫస్ట్, తర్వాత దానిపైన కొద్దిగా కుంకుమ వేయండి. ఇంతే చేయవలసింది. మీరు పెట్టిన తర్వాత నమస్కారం చేసుకోండి. నమస్కారం చేసుకొని మీరు పడుకోవడానికి వెళ్ళండి. ఇది పడుకోవడానికి ముందు చేయండి. కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు ఈ ఉపాయం చేయవచ్చు. ఉదయం నిద్రలేచిన తర్వాత మీరు ముఖం కడుక్కున్న తర్వాత, అంటే బ్రష్ చేసుకున్న తర్వాత, స్టవ్ వెలిగించే ముందు, ఎవరైనా స్టవ్ వెలిగించే ముందు మీరు ఇందులో ఉన్న బియ్యాన్ని తీసి ఏదైనా కవర్లో కానీ డబ్బాలో కానీ పోసుకోండి. 11 రూపాయలు కూడా వేరే డబ్బాలో వేసుకోండి. ఈ ఉపాయాన్ని వరుసగా 7 రోజులు చేయాలి. అంటే 7 రోజులు కూడా రాత్రి పడుకునే ముందు 11 రూపాయలు బియ్యము, పసుపు, కుంకుమ ఇలా 7 రోజులు వరుసగా చేయాలి. ఉదయం నిద్రలేవు కానీ ఆ డబ్బుల్ని వేరే డబ్బాలో వేసుకోవడం, బియ్యాన్ని వేరే డబ్బాలో, బియ్యం అంటే బియ్యము, కుంకుమ, పసుపు ఇవన్నీ ఒక డబ్బాలో వేసుకోవడం చేయాలి. అంటే సపరేట్గా 7 రోజులు పూర్తయిన తర్వాత, 7 రోజులు ఈ 11 రూపాయలు కూడా ప్రతిరోజు కొత్తవి పెడుతూ ఉండాలి. అంతేగాని పాతవి తీసి మళ్ళీ అందులో పెట్టకూడదు. 11 రూపాయలు 7 రోజులు కొత్తవి పెడుతూనే ఉండాలి. ఇప్పుడు 8వ రోజు ఈ డబ్బాలో ఉన్న డబ్బులన్నింటినీ ఏదైనా గుడి ఉండిలో వేయండి, లేదా ఎవరికైనా పేదవారికి దానం ఇవ్వండి ఏది డబ్బుల్ని. అలాగే బియ్యము, పసుపు, కుంకుమ ఏదైనా చెట్టు మొదల్లో వేసేయండి. ఈ ఉపాయం చేయడం వల్ల మీ డబ్బు రాబడి పెరగడమే కాకుండా మీకు ఏదైతే పితృదోషాల వల్ల కలిగే నష్టాలు, గ్రహదోషాల వల్ల కలిగే నష్టాలు వాటి నుండి బయటపడతారు. మంత్రం లేదు, ఓన్లీ పదార్థమే. నమ్మికతో విశ్వాసంతో చేయండి, ఖచ్చితమైన ఫలితం ఉంటుంది. ఈ ఉపాయం చేస్తూ చాలా ఉపాయాలు ఇంకా చాలా ఎన్నైనా చేయవచ్చు. నెంబర్లు రాసుకోవచ్చు, స్విచ్ వాచ్ చేసుకోవచ్చు, ఎన్నైనా చేయవచ్చు. ఇంత తేలికైన ఉపాయం కాబట్టి నమ్మకంతో చేయండి, ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. 4 వైపుల నుంచి డబ్బు, అంటే కుటుంబంలో అందరు కష్టపడి డబ్బు రావడం లేదు బాధపడే వారికి డబ్బు నిలబడటం మొదలవుతుంది. ప్రయత్నపూర్వకంగా చేయండి, ఫలితం ఖచ్చితంగా వస్తుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి, 10 మంది మిత్రులకి షేర్ చేయండి. ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః.